ఒక్క చాలును దేవా ఏది మనలను ఆ పవిత్రం చేస్తుంది మనం తినే పదార్థాల ద్వారానా లేక మనం తాగే పదార్థాల ద్వారానా మనం శారీరక పరంగా ఆలోచించినట్లయితే అశుద్ధ పదార్థాలను తాకినప్పుడు వాటిని భుజించినప్పుడు ఒక రకంగా అస్వస్థతకు దారితీస్తుంది కానీ ఈరోజు పడనాల ద్వారా మనకు దేవుడు తెలియజేసేది ఏమనగా మన పాపపు ఆలోచనలు మరియు మాటలు మన పాపపు మనసు నుండి వచ్చే పనులు మన మనసును కలుషితం చేస్తాయి వీటికి మించినది మరేమీ లేదు కలుషితమైన మూలం అశుద్ధ జలాలను అందించినట్లే పాడైన హృదయం పాపపు ఆలోచనలు వాటి నుండి పుట్టుకొచ్చే కోరికలు మరియు దాని నుండి ఉత్పన్నమయ్యే అన్ని చెడు మాటలు క్రియలకు దారితీస్తాయి ఒక వ్యక్తి దేవుని నుండి దూరం అవుతున్నాడంటే దానికి గల కారణం పాపం ఆనాడు అవ్వ ఆదాము తినవద్దు అన్న పండును తిని దేవుని యొక్క అనుగ్రహాలను కోల్పోయారు ఈనాడు మనం మన యొక్క ఆత్మను పరిశీలన చేసుకున్నట్లయితే మనం ఏ విధంగా ఉన్నాం దేవునిని సంతోషపెట్టగలుగుతున్నామా దేవుడు మన ద్వారా జరిగించాలన్న పనులను నెరవేర్చగలుగుతున్నామా ప్రియ స్నేహితులారా ఎప్పుడైతే మనం దేవుని చట్టం యొక్క ఆధ్యాత్మిక అవగాహనను మరియు పాపం యొక్క దుర్మార్గాన్ని గ్రహిస్తాము మనలో రేకెత్తించే పాపపు ఆలోచనలను అరికట్టడానికి పరిశుద్ధాత్మ శక్తి దేవుని దయను వెతకడానికి పురుకొలుపుతుంది మన ప్రభువు ఈ విధంగా పలుకుతున్నాడు ఈరోజు పఠనం ద్వారా ఏదైతే మానవు నుండి బయటకు వెలువడుతుందో అనగా మన జ్ఞానేంద్రియాల ద్వారా మన చూపు మన మాట మన వినికిడి మనం ప్రవర్తించే ప్రవర్తన ద్వారా మానవ హృదయాన్ని తప్పుపట్టడం ద్వారా అన్యాయంగా నిందలను పరుల మీద మోయడం మన మూర్ఖత్వపు మాటలు చేష్టలు అసూయ కామం క్రోధం మోహం కుళ్ళు కుట్ర కుతంత్రాల ద్వారా మానవ మనసులోనికి పాపం అనేది ప్రవేశిస్తుంది ప్రియ స్నేహితులారా ప్రభువు కోరుకునే విధంగా మనం సరైన మార్గంలో మన హృదయాలను ఏర్పరచుకోవాలంటే ప్రార్థనా మందిరంలో ఎక్కువసేపు కూర్చోవటం సుదీర్ఘమైన ప్రార్థనలు చదవటం మరియు మతపరమైన ఆచారాలపై స్థిరపడటం మంచిదే కానీ ఇవి సరిపోవు క్రైస్తవ జీవితం కొనసాగించటానికి దేవుని సాక్షలం అని నిరూపించటానికి నిజమైన క్రైస్తవులకు అవసరమైనది ఏమనగా విశ్వాసం విశ్వాసం యొక్క నిజమైన బోధనలను పొందుపరుస్తూ దయానందన జీవితంలో బోధించే వాటిని ఆచరించటం దేవుని రాజ్యాన్ని ఏర్పరచుకొని పాప బంధాల నుండి వై ప్రార్థించుదాం మరియు ఆచరించుదాం ప్రభు అనే పలుకు కేవలం మాటల్లోనే కాక ఆలోచనలు మన పనులలో దేవుని యొక్క శిష్యులుగా ఉండటానికి మనకు నేర్పించమని ప్రార్థనా మందిరంలో మనం ప్రార్థించే ప్రార్థన మరియు జీవించే జీవిత విధానం ప్రపంచంలో జీవన విధానంలో సమతోగేలా దీవించమని మన ప్రభువును వేడుకుందాం ఆ